హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన టాపిక్ వచ్చి బొజ్జుగణపయ్యకు సమర్పించే నివేదనలో కుడుములు, ఉండ్రాళ్ళు మాత్రమే ఎందుకుంటాయి. ఇది దక్షిణాయనం, అంటే వర్షాకాలం స్టార్టింగ్ అండి. మనకి వర్షాలు అనేవి ఎక్కువగా పడుతూ ఉంటాయి. ఈ ఋతువులో మనలో జీవక్రియల పనితీరు అనేది చాలా నెమ్మదిస్తుందండి. దాంతో అరుగుదల శక్తి అనేది, ఆకలి, మందగిస్తం, ఇవన్నీ మనకి శరీరంలో మార్పులు జరుగుతూ ఉంటాయండి. శరీరంలో వ్యర్థాలు అనేవి బాగా పెరిగి అనారోగ్యాలు అనేవి మొదలవుతూ ఉంటాయి. వాటిని నివారించాలంటే మనం ఎక్కువగా బియ్యపిండితో చేసిన వంటకాలు అనేవి తీసుకుంటూ ఉండాలి. వీటిలో ఉప్పు, నెయ్యి మాత్రమే ఉంటాయి. మనకి పొట్టకి భారంగా అనేది అనిపించదు. అరుగుదల కూడా చాలా బాగుంటుంది, శరీరానికి శక్తి కూడా అందుతుంది. అందుకనే ఈ కాలంలో ఆహారం విషయంలో శ్రద్ధ తీసుకోవడం తప్పనిసరి. కాబట్టి మన పెద్దలు ఇలా ఆవిరిపైన ఉడికించిన వాటిని తినటం మంచిదని భావించారు. అందుకే గణపతికి కుడుములు, ఉండ్రాళ్ళు వంటివి సమర్పించే సంప్రదాయాన్ని తీసుకొచ్చారు అంటారు. మనకి మెయిన్గా సైంటిఫిక్ రీజన్ వచ్చేదేనండి, బియ్యపిండితో ఆవిరి మీద ఉడికించిన పదార్థాలు అనేవి తీసుకోవటం వల్ల మన పొట్ట అనేది చాలా లైట్ వెయిట్గా, హెల్తీగా ఫీల్ అవుతుందండి. అనారోగ్య బారిన మనం పడకుండా ఉంటామండి. నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.